ఈ 75 రోజులు పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలోనూ అన్నిటికీ మంచిగా ప్రజలను బాగా ఉద్దేశించి ప్రతి ఒక్కటి బాగా జరుగుతున్నాయి. ఏ ఇబ్బందులు లేవు. అన్నా క్యాంటీన్ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వచ్చిందిరా అని చెప్పని 5 ఏళ్ళు ఎంతమంది ప్రజలు ఎదురు చూశారో ఇప్పుడు ఆనందంగా అన్ని విషయాల్లోనూ ముందుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అల్లు అర్జున్ మొన్న అన్నాడు, నాకు నచ్చితే చేస్తాను, నచ్చిందే చేస్తాను అంటున్నాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు కదమ్మా గతంలో, వైఎస్ఆర్సీపీ సన్నిహితుడు, వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా? అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలి కదా, మెగా ఫ్యామిలీ కదా ఆయన. చెయ్యాలా, కానీ అది అతని సొంత విషయము. చేయకపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు మనకు. మనకు చంద్రబాబు నాయుడు గారితోనూ పవన్ కళ్యాణ్ గారితోనూ మనం కూటమి ప్రభుత్వము ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ఈ విషయంలో ఏమి ఇబ్బందులు లేవు మనకు. ఇలా చేయడం కరెక్టే అంటారా? సొంత బాబాయ్ కదా పవన్ కళ్యాణ్. అవును, ఆయన చేయకూడదు, అది వాళ్ళ సొంత విషయం కదా, మనమేం చెప్పలేము దానికి. అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద, మరి మంచి పనిగా అభివృద్ధి జరిగింది అంటారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు పంచాయతీరాజ్గా ఉన్నారు కాబట్టి ఆయన మనకు అన్ని విషయాల్లోనూ బాగా చూసుకుంటారు. ఇప్పుడు మొన్ననే మొదలు పెట్టారు గ్రామ పంచాయతీ మీటింగ్స్ అంతా, మేము దాంట్లో కూడా పాల్గొన్నాము. మాది అన్నమయ్య జిల్లా, గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్కరు వస్తున్నారు, వాళ్ళకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చుకుంటా ఉన్నారు. ఇంకా ముందుకు ఈ 5 ఏళ్లలో గ్రామాలు కూడా, గ్రామ పంచాయతీలను కూడా ముందుకు తీసుకొని వచ్చి వచ్చిన వెంటనే శాలరీస్ కూడా పెంచినారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 38,600 కోట్లు అనేది పంచాయతీలకి పంపించాము, ఫండ్స్ ఇచ్చాము అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎక్కడికి వెళ్ళినా అసలు వెళ్ళినట్టే కనపడట్లేదు ఈ డబ్బులు అంటున్నారు. ఎటు వెళ్ళి ఉంటాయి ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? అది వాళ్ళకే తెలియాలి, అసలు ఎవరికి ఇవ్వను లేదు. చాలామందికి మన టీడీపీ, వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటే జాబులు కూడా పీకేసినారు, వాళ్ళ డబ్బంతా కూడా ఏం చేసినారో కూడా తెలియడం లేదు. నమ్మకం ఉందమ్మా ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది, అభివృద్ధి జరిగిద్దని? ఖచ్చితంగా మన టీడీపీ ప్రభుత్వం ద్వారా మంచి జరుగుతుంది, ఎందుకంటే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ తన కుటుంబంలాగా చూసుకుంటాడనే నమ్మకము ప్రజానేకానికి ఉంది. ఈ నమ్మకంతోనే మనం నెక్స్ట్ స్టెప్ వేసుకోగలము. మళ్ళా మనం కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుందని కూడా నేను చెప్తున్నాను.